Golconda, mana rashtram, mana TV. Please subscribe Golconda TV. For more updates, bell button pai click cheyandi. కర్ణాటక రాజకీయంలో స్పీకర్ పాత్ర ఎంట్రీ ఇచ్చింది. ఎమ్మెల్యేలు ఎవరికి వారు ఇష్టానుసారంగా రాజీనామా చేసుకుని పోస్టుల్లో పంపిస్తే నేనెందుకు అంటూ ఆయన ఎంట్రీలోనే డైలాగ్ అదరగొట్టారు. దీంతో అందరి దృష్టి స్పీకర్ ఆఫీస్ వైపు పడింది. ఎమ్మెల్యేల రాజీనామాల సంక్షోభం ప్రారంభమైన తర్వాత తొలిసారి స్పీకర్ రమేష్ కుమార్ తన కార్యాలయానికి వచ్చారు. ఎమ్మెల్యేలెవరు రాజీనామా చేసిన విషయం తన వరకు రాలేదని స్పష్టం చేశారు. పోస్టులో ఫ్యాక్స్ లో పంపిన రాజీనామాలను పరిగణలోకి తీసుకోబోమని ఆయన పరోక్షంగా చెప్పారు. రోజంతా తాను స్పీకర్ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని ఎవరైనా వచ్చి కలవచ్చని ఆఫర్ ఇచ్చారు. అయితే స్పీకర్ ప్రకటనతో రెబల్ ఎమ్మెల్యేలకు చిక్కులు వచ్చి పడినట్లయింది. రాజీనామా చేసినట్టుగా ప్రకటించి బీజేపీ క్యాంపునకు వెళ్లిపోయిన రెబల్ ఎమ్మెల్యేలు గోవాకు ముఖం మార్చారు. వారంతా మూకమ్మడిగా స్పీకర్ ఆఫీస్ కు వచ్చి రమేష్ కుమార్ ముందు హాజరు వేయించుకుని తమ రాజీనామాలను ఆమోదించాలని కోరడం ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదన్న చర్చ నడుస్తుంది. ఓవైపు అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అదే సమయంలో మంత్రి పదవులు కూడా రెడీగా ఉన్నాయని చెప్పేందుకు కాంగ్రెస్ మంత్రులందరితో రాజీనామా చేయించారు. జేడీఎస్ మంత్రులు కూడా రాజీనామా చేశారు. ఈ క్రమంలో రెబల్ ఎమ్మెల్యేలు బయటకు వస్తే ఎటు వెళ్తారో చెప్పడం కష్టమన్న అభిప్రాయం ఉంది. ఎవరైనా రాజీనామా చేయడం లేదని అడ్డం తిరిగితే బీజేపీ ప్రయత్నం మరోసారి విఫలమైనట్లవుతుంది. అయితే కర్ణాటక ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోలగొట్టాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ ఆపరేషన్ ఆకర్షణ్ ను ఉధృతంగా కొనసాగిస్తుంది. రోజుకో ఎమ్మెల్యేను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఒకరు బయటకు వస్తే మరొకరు గాలానికి చిక్కుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి రెబల్ క్యాంపు నుంచి బయటకు వచ్చేశారు. అందరూ వస్తారని కాంగ్రెస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు కర్ణాటకలో స్పీకర్ ఎపిసోడ్ ప్రారంభమైంది. ఆయన ఏ మలుపులు తిప్పుతారో చూడాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం, మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.